ఏపీలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయా పవన్ మోదీ భేటీ దేనికి సంకేతం జనసేనాన్ని మోదీ కలవకుండా అడ్డుకోవడానికి వైసీపీ చేయని ప్రయత్నం అంటూ లేదా పవర్ స్టార్కు చెక్ పెట్టే విషయంలో అధికార పార్టీ ఫెయిల్ అవుతోందా వైసీపీని బీజేపీ లైట్ తీసుకుంటోందా అధికారంలో ఉన్న ఎవరైనా తాము మరింత బలపడాలని విపక్షాన్ని బలహీనం చేయాలని చూస్తుంటాయి కానీ విపక్ష పార్టీలను నిలబెట్టేది ప్రజలే అధికార పార్టీలు విపక్షానికి చెక్ పెడుతున్నా ప్రజాబలం ఉంటే చావు దెబ్బతిన్న పార్టీ అయినా కొత్తగా ఏర్పడిన రాజకీయ పార్టీ అయినా దూసుకుపోతుంది గతంలో టీడీపీని బాగా టార్గెట్ చేసిన వైసీపీ ఇప్పుడు పవన్ లక్ష్యంగా చేసుకుంది ఆయన్ను అడ్డుకోవడానికి తెగ తాపత్రయపడుతోంది కానీ పవన్ విషయంలో వైసీపీ పెద్దలు అంతగా సక్సెస్ అవుతున్నట్లుగా కనిపించడం లేదు ఆయనకు ఎక్కడెక్కడ బ్రేకులు వేయాలని ప్రయత్నించినా ఫెయిల్ అవుతున్నారు తాజాగా మోదీ విశాఖ పర్యటనకు పవన్ ని దూరం చేయాలని వైసీపీ గట్టిగానే ట్రై చేసిందట మోదీని పవన్ కలిస్తే రాజకీయం మారిపోతుంది వైసీపీకి ఇబ్బంది అవుతుంది అందుకే భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహ విష్కరణకు పవన్ కు ఆహ్వానం అందనివ్వకుండా తెగ ప్రయత్నించిందని సమాచారం కానీ ఇప్పుడు అనూహ్యంగా పీఎంఓ నుంచి పవన్కి ఫోన్ కాల్ వెళ్ళింది ప్రభుత్వ కార్యక్రమాలతో సంబంధం లేకుండా ఫేస్ టు ఫేస్ మోదీతో మాట్లాడే అవకాశం జనసేనానికి వచ్చింది ఇదే వైసీపీకి పుండుపై కారం చల్లినట్లయింది గతంలో కూడా టీడీపీ విషయంలో ఇదే తరహా సీన్ జరిగింది రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది అమరావతి వచ్చి వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలను కలిశారు తనకు మద్దతు ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలతో కూడా సమావేశం అవ్వాలని ముర్ము భావించారు కానీ ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేలా వైసీపీ హైకమాండ్ ఏపీ బీజేపీ నేతలపై ఒత్తిడి తెచ్చింది చివరికి విషయం కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గరకు వెళ్ళింది టీడీపీ ప్రజాప్రతినిధులతో ముర్ము ఖచ్చితంగా భేటీ అవ్వాల్సిందేనని షా బీజేపీ నేతలకు స్పష్టం చేశారు దీంతో వైసీపీకి ఇష్టం లేకపోయినా ముర్ము టీడీపీ నేతలతో భేటీ అయ్యారు ఇప్పుడు పవన్ విషయంలో కూడా వైసీపీ ఫెయిల్ అయింది కొద్ది నెలల క్రితం ఢిల్లీలో జరిగిన స్వచ్ఛ భారత్ సదస్సుకు చంద్రబాబుకు ఇన్విటేషన్ రావడంతో వైసీపీ రగిలిపోయింది అక్కడ చాలా సంవత్సరాల తర్వాత మోదీ బాబుతో మాటామంతి కలపడంతో మరింత ఉలిక్కిపడింది ఇప్పుడు మోదీకి పవన్ దగ్గర కాకుండా చేయాలని ఎంత ప్రయత్నించినా కుదరకపోవడంతో వైసీపీ హైకమాండ్ తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది పవన్ కానీ చంద్రబాబు కానీ బీజేపీ పెద్దలతో దగ్గర కావడాన్ని వైసీపీ అధిష్టానం జీర్ణించుకోలేకపోతోందని విశ్లేషకులు చెబుతున్నారు ఇప్పటికే పవన్తో బాబు భేటీ అయ్యారు ఇప్పుడు మోదీతో పవన్ భేటీ తర్వాత రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఏదేమైనా పవన్ కు బ్రేక్స్ వేయడంలో వైసీపీ ఫెయిల్ అవుతోందనే టాక్ వినిపిస్తోంది